విలేతాండవం చేస్తూ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి హడలెత్తిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు వణికిపోతున్నాయి. ఇటు భారత్లోనూ పరిస్థితి అలానే ఉంది. 8 రాష్ట్రాల్లోనే 84% కోవిడ్ కేసులు నమోదవుతుండడం అలజడి రేపుతుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న కేసులతో మరో లాక్డౌన్ చూడబోతున్నామా అనే భయాలు వెంటాడుతున్నాయి. అయితే లాక్డౌన్ అనుమానాలపై రాష్ట్రాలు క్లారిటీ ఇస్తున్నాయి. లాక్డౌన్ పెట్టే ప్రసక్తే లేదని ఇప్పటికే తెలంగాణ ప్రకటించగా కర్ణాటక సర్కార్ కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ కఠిన ఆంక్షలు అమలు చేస్తామంటున్నారు. మరోవైపు మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు కర్ణాటక నుంచే వస్తున్నాయి. అక్కడ కొత్తగా 2792 కేసులు బయటపడ్డాయి. 16 చనిపోయారు. కర్ణాటకతో పాటు గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ 2000 పైగా కేసులు వస్తున్నాయి. ఇక్కడ మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. తమిళనాడులో కర్ఫ్యూ పెట్టే అవకాశం లేదని అక్కడి ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. అటు ఏపీలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. 5 చనిపోయారు. ఏపీలో కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కులు లేని వారికి ఫైన్లు విధిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు వచ్చాయి. 2 ప్రాణాలు కోల్పోయారు. కేసులు పెరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉన్న పెద్దలందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 90% అడల్ట్స్కి ఏప్రిల్ 19 వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ చెప్పారు. దేశంలో ఉన్న పెద్దలందరూ టీకా వేసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వుహాన్లోని ల్యాబ్ నుంచి లీక్ అయిందన్న ఆరోపణలున్నాయి. దీనిపై WHO టీం వుహాన్కు వెళ్లి పరిశోధనలు చేసింది. అయితే ఈ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకినట్లు అనుమానిస్తున్నారు. ఏ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని చెబుతోంది.